విజయవాడ వరద బాధితుల ఆకలి తీర్చేందుకు గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమ నిర్వాహకులు అన్నదానం చేస్తున్నారు. నగరంలోని కొన్ని ముంపు ప్రాంతాలను దత్తత తీసుకుని వరద బాధితులకు నేరుగా ఆహారం అందిస్తున్నారు. ఇతర ప్రాంతాలకు పార్సిళ్లను పంపిణీ చేస్తున్నారు. మైసూరు దత్తపీఠాధిపతి స్వామి గణపతి సచ్చిదానంద ఆదేశాల మేరకు దత్తభక్తులు బృందాలుగా ఏర్పడి ఉదయం మధ్యాహ్నం ఆహారం అందిస్తున్నారు. మాధవ సేవతో పాటు మానవ సేవగా ఆహారం సరఫరా చేస్తున్నట్లు ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు. జై గురుదత్త. స్వామీజీ వారి ఆదేశాన్ని ప్రకారం వరద బాధితులకి గత 8 రోజుల నుంచి ఫుడ్ ప్యాకింగ్ అందిస్తున్నాము. స్వామీజీ మాకు శక్తినిచ్చి ఈ సేవా కార్యక్రమం మాతో చేయించారు. పెరుగన్నము, పులిహార, టమాటా రైస్, జీరా రైస్, లడ్డు, బూందీ, దుప్పట్లు ఇలాంటివన్నీ పంచాం. మేము దత్త వాలంటీర్లు అందరము ఈ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమం తరఫున వరదకి ముంపైన ప్రాంతాలు రీహాబిలిటేషన్ సెంటర్స్ అందరికీ 10-15 వేల మందికి రోజు ఫుడ్ ప్యాకింగు, అన్ని మిగిలిన వస్తువులు, నిత్యావసర వస్తువులు అన్నీ సప్లై చేస్తున్నాము. ఇదంతా స్వామీజీ వారి దయతో మేమందరం ఆయన ఆదేశానుసారం అందరము మేము ఇది కలిసి విరాళాలతో మేమందరము స్వామీజీ దాంతో చేస్తున్నాం. ఫుడ్ చాలా బాగుంది, చాలా సంతోషపడుతున్నారు. పిల్లలందరూ, దత్త వాలంటీర్స్, మిగిలిన వాళ్ళు, భక్తులు, మాతృమండలి అందరూ కలిపి చేస్తా దాన్ని చాలా సంతోషపడుతున్నారు. వాళ్ళు తిని సంతోషపడుతున్నారు. ఈ ప్రకృతి విలయతాండం వచ్చినప్పుడు స్వామీజీ అందరికీ కూడా అన్నదానం అర్జెంటుగా అందాలి, తర్వాత మిగిలిన చూద్దాం, ముందు వాళ్ళ ఆహారం కడుపు ముందు నిండాలన్న ఆదేశంతో మన చేతన మన ఆశ్రమం పడమటి శాఖ నుంచి మన డివోటీస్, ట్రస్టీస్ అందరం కలిపి ఇమీడియట్గా పోగయ్యి అందరికీ మంచి ఆహారాన్ని ఇక్కడి నుంచి స్వచ్ఛందంగా అందించడానికి అందరూ మన డివోటీస్ అంతా రెడీగా వచ్చి చేశారు స్వామీజీ ఆదేశాన్ని. మునిగిన దగ్గర కూడా అందరికీ రోజు 3,000-4,000 అన్నం ఒక చోట, ప్యాకెట్లు ఒక చోట, ఎక్కడ ఏది అవసరమో అక్కడికి ఇమీడియట్గా మన వాలంటీర్ వ్యవస్థతో అందించగలుగుతున్నామండి.